రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్రంలోనే పదో స్థానాన్ని సాధించిన కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి భవిష్యత్తులో మంత్రి పదవి వరించాలని ఆకాంక్షిస్తున్నట్లు నెల్లూరు ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం పంచాయతీ వెంకటేశ్వరాపురం గిరిజన కాలనీలో కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కువ గృహాలను సందర్శించి మొదటి స్థానాన్ని సాధిస్తారని పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గం నుంచి మరో 2-3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అందరి ఆదరాభిమానాలు పొందుతూ భవిష్యత్తులో మంత్రి పదవి కూడా రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, వైసీపీ నేతలు కళ్యాణ్ రెడ్డి, బట్టేపాటి నరేంద్రారెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, అల్లాబక్షు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన ముఖ్యమంత్రి గారి పాలనలో ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో మన దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తూ ఉన్నాడు. చాలామంది తెలుగుదేశం వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు మొదట్లో అవహేళన చేశారు, ఎన్నీ అయ్యేనా పోయేనా అని. ఈ రోజు వరకు కూడా ఏ నెల కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలని చేయడం చాలా సంతోషించదగిన విషయం. ముఖ్యంగా మన ప్రసన్న కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఉండే వాళ్ళల్లో మొత్తం 175 మందిలో 10వ స్థానంలో నిలబడటం, ఈ రోజుకి 48,000 దాటిన కుటుంబాలని సందర్శించడం, రేపో ఎల్లుండో 50,000 కూడా అతిక్రమించి నంబర్ 1కి వస్తాడని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆయన తప్పకుండా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఇంకా కూడా మరిన్ని కార్యక్రమాలు చేసి ఈ అపజయం అనేది లేకుండా ఈ కాన్స్టిట్యున్సీలో ఆయన రాబోయే 2-3 ఎలక్షన్లో కూడా ఆయనే ఎమ్మెల్యేగా ఉండాలని, మంత్రి పదవి ఆయనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.